రాష్ట్రాల నుండి ఎంపిక చేయబడినటువంటి 950 మంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరు కాబోతా ఉన్నారు. మహాసభ మొదటి రోజు జనవరి 7వ తారీఖున హైదరాబాద్ లోని మోక్షగుండ విశ్వేశ్వరయ్య భవనంలో లేదా హైదరాబాద్ నగరంలో బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ప్రథమంగా మహాసభ అనుకున్నప్పుడు మనం బహిరంగ సభ అనుకోలేదు. మహాసభను ఎందుకు నిర్వహించాలనుకుంటున్నామంటే మన మహాసభలకు ప్రముఖ సింగి నటుడు ప్రకాష్ రాజ్ గారిని ఈ మహాసభలకు రావాల్సిందిగా మనం విజ్ఞప్తి చేశాం. అయినా 7వ తారీఖు రోజున మన మహాసభలకు బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నాడు. ఆ బహిరంగ సభను హైదరాబాద్ నగరంలో నిర్వహించాలి. యువజన సంఘాన్ని యువకులను సమీకరించి ఈ మహాసభ ద్వారా దేశంలో నిరుద్యోగ సమస్య పట్ల పోరాటాలు నిర్వహించడం కొరకు 16వ జాతీయ మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఈ మహాసభల ప్రధాన నినాదం ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపాలి. ఈ దేశంలో తమాషా ఎన్నికల పద్ధతి విధానాన్ని తీసుకురావాలి. బనేగా నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లో ఒక మూటగా పెట్టుకొని ఏఐవైపు ఈ దేశంలో అనేక ఉద్యమాలు పోరాటాలకు రూపకల్పన చేసుకోబోతా ఉన్నాం. గత 2015లో గుజరాత్లో వడోదరలో 15వ జాతీయ మహాసభ నిర్వహించుకున్నాం. 2020లోనే మన జాతీయ మహాసభ జరుపుకోవాల్సి ఉండే కరోనా విపత్తు మూలంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత జాతీయ మహాసభలను వాయిదా వేసుకున్నాం. తిరిగి మళ్ళీ జనవరి 7 నుండి 10వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో నిర్వహించుకోబోయేటువంటి మహాసభలకు ఆహ్వాన సంఘంగా ఏఎంఎఫ్ రాష్ట్ర కమిటీగా మనం సిద్ధం అవుతా ఉన్నాం. ఆ వెలుతురులోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క సమస్యలను పరిష్కరించుకునేటందుకు తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగము ఉపాధి అవకాశాలు కావాలని చెప్పేసి ఏ తెలంగాణ రాష్ట్రాన్ని అయితే మనం సాధించుకున్నామో సాధించుకున్నటువంటి లక్ష్యాలు ఈ 7.5 సంవత్సరాల కాలంగా నెరవేరలేదనేది మన కళ్ళ ముందు అవపడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అశేషమైనటువంటి త్యాగాలు చేశాం. ఆ త్యాగాల్లో యువకులు విద్యార్థులు దాదాపుగా 1200 పై చిలుకు మంది విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ త్యాగాల పునాదుల మీద బంగారు తెలంగాణ వినాదం పేరుతో పరిపాలన చేస్తున్నటువంటి ఇవాళ కేసీఆర్ 7.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో 104 పబ్లిక్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 32,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. ఈ 32,000 ఉద్యోగాల్లో 18,000 పైచులకు ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలే. ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి, ఇదిగో ఉద్యోగాల నోటిఫికేషన్, అదిగో ఉద్యోగాల నోటిఫికేషన్ నిరుద్యోగ యువతకు తీపి కబురని చెప్పేసి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ సంబంధించినటువంటి వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్వయంగా కేసీఆర్ చెప్పాడు, కేటీఆర్ చెప్పాడు, హరీష్ రావు చెప్పారు. ఆ ఎన్నికలు అయిపోయి వాళ్ళ 7 నెలలు 8 నెలలు కావస్తా ఉన్నారు. ఇంతవరకు ఇస్తామన్నటువంటి 50,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి స్వయంగా అసెంబ్లీలోనే కేసీఆర్ ప్రకటించాడు. పరిపాలన సౌలభ్యం కొరకు 10 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాలను ఇవాళ 33 జిల్లాలు చేశారు. అనేక రెవెన్యూ డివిజన్ చేశారు, అవేనేక మండలాలు చేశారు, అనేక పోలీస్ స్టేషన్లు పెంచారు, కానీ ఉద్యోగాల సంఖ్య మాత్రం పెంచలేదు. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు వచ్చినటువంటి ఉద్యోగాలు రాష్ట్రం ఏడుపడ్డందుకు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు కాదు. 1966 జనాభా నిష్పత్తి ప్రకారం ఆనాడు మనకు రావాల్సినటువంటి వాటా 1969లో కూడా ఇదే ఉద్యోగాల కొరకు పెద్ద ఉద్యమం జరిగింది. 1610 జీవో నమోదు చేయమని చెప్పేసి అనేక రకమైనటువంటి పోరాటాలు జరిగాయి. ఆ ఉద్యోగాలు ఆనాడు ఖాళీగా ఉన్న ఆనాడు జనాభా నిష్పత్తి ప్రకారం ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు
ఇవాల తెలంగాణ రాష్ట్రంలో మన వాటకు వచ్చినటువంటి ఉద్యోగాలు ఇవాల 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సకల జిల్ల సర్వే నిర్వహించింది సకల జిల్ల సర్వే నిర్వహించినా ఉంటే ఓహో కేసీఆర్ బ్రహ్మాండంగా ఊరూర్లో ఏం జరుగుతాంది ఊరూర్లో ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతమందికి భూమి లేని వాళ్ళు ఉన్నారు ఎంతమందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఎంతమంది దారిద్రానికి దిగువన ఉన్నారు అన్నటువంటి ఒక సర్వే చేస్తుంది ఈ సర్వే ద్వారా తెలంగాణలో మంచి పరిపాలన సాగుతుందని చెప్పేసి విశేషమైనటువంటి మేధావి వర్గం ఆశపడ్డారు తెలంగాణ రాష్ట్ర సకల జిల్లా సర్వేలో మిగతా సంబంధ జనాభాకు సంబంధించినటువంటి విషయాన్ని అటు పక్కకు పెడితే కేవలం నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి వాళ్ళు 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు 52 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి సకల జిల్లా సర్వేలో చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటు చేశారు ఆ పబ్లిక్ కమిషన్ కు గంటా చక్రపాణి గారిని కార్యదర్శిగా చైర్మన్ గా పెట్టారు ఓ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఊరూరా తిరిగినటువంటి వ్యక్తి గంటా చక్రపాణి గారు ఉంటే బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనం ఆశపడ్డాం ఆయన పదవి కాలం అయిపోయింది కానీ ఉద్యోగాలు మాత్రం రాలే ఇవాళ ఆయన పదవి అయిపోయింది ఇంకొకైనా తెలంగాణ రాష్ట్రంలో నేను న్యాయం చేయలేకపోయినా కేసీఆర్ పరిపాలన కింద నేను న్యాయం చేయలేకపోయినా బీజేపీ పోతే బ్రహ్మాండంగా చేస్తానని చెప్పేసి బిడ్డలు అనేటువంటి వ్యక్తి తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో సభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ కమిషన్ సభ్యునిగా ఉన్నటువంటి అతను ఏ ఒక్క రోజు ఉద్యోగం గురించో ఉపాధి గురించో మాట్లాడలేదు కానీ బీజేపీలో చేరితే బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి చిలుక పలుకులు పలికడానికి వాళ్ళు బీజేపీలో చేరారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళను వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే మీరు చేసుకోండి మీకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తే 26 లక్షల మంది కేవలం డిగ్రీ పీజీ చదివినటువంటి వాళ్ళు మాత్రమే 26 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో మేము నిరుద్యోగులుగా ఉన్నామని చెప్పేసి నమోదు చేసుకున్నారు తెలంగాణలో 10వ తరగతి పాస్ అయి ఫెయిల్ అయి ఆర్థిక పరిస్థితులు మంచిగా లేకుండా ఇవాళ సయం ఉపాధి పథకం వ్యవసాయం పనులు ఆటల్లో కూలో నాలో చేసుకుని బతికేటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు ఆసరాగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు డిగ్రీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఈ లెక్కన చూస్తే తెలంగాణలో 52 లక్షల మంది ఇవాళ నిరుద్యోగులు ఉన్నారన్నటువంటి ఒక బ్రహ్మాండ నిజమైనటువంటి వాస్తవం ఇవాళ ఆ వాస్తవాన్ని పక్కకు పెట్టి తెలంగాణలో అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడి నుంచి చెల్లిస్తామే 2014-18 ఎన్నికల్లో ఇదే కేసీఆర్ ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి ప్రకటించాడు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం అని చెప్పాడు కానీ ఇంటికొక ఉద్యోగం కాదు కదా ఊరికొక ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేనటు పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మీ అందరికి కూడా తెలుసు మీరంతా కూడా మీ చుట్టుపక్కల మీ వాడల్లో మీ బస్తీల్లో ఇంటి పక్క ఉన్నటువంటి వాళ్లకు ఈ 7.5 సంవత్సరాల కాలంలో ఎవరికైనా ఒక కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సందర్భం నాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు గ్రూప్ 2 నోటిఫికేషన్ 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తే 1700-1100 పోస్టులకు దాదాపుగా 2-5 లక్షల మంది ఎగ్జామ్ రాశారు రిజల్ట్ నాడు పక్కకు పెట్టారు ఏమన్నంటే కోట్లా నేస్తున్నామని చెప్తారు మరొక వైపు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు ఏ గవర్నమెంట్ కూడా ఉద్యోగాలు ఇయ్యది 2% కన్నా మీ ఉద్యోగం ఇవ్వలేమని చెప్పేసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో స్వయంగా కేటీఆర్ మాట్లాడారు మరి నువ్వు ఉద్యోగం ఇయ్యమని చెప్పినటువంటి వ్యక్తివి తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఎందుకు మాట్లాడావు ఆనాడు హరీష్ రావు అగ్నిపెట్ట దొరకలేదు వాటి బతికిపోయాడు హరీష్ రావు ప్రోత్సాహకంగా మొట్టమొదటి తెలంగాణ నినాదం కొరకు బలిదానం చేసుకున్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ చారి ఇవాళ శ్రీకాంత్ చారి మరణం మొదలుకొని అనేక మంది 1200 పైచిలకు విద్యార్థులు యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కొరకు ఆనాడు బలిదానాలు చేసుకున్నాం వచ్చినటువంటి తెలంగాణలో 35 సంవత్సరాలు నిండినాయి డబ్బులు టిబులు ప్రియచ్యులు చేసినాం 35 సంవత్సరాలు వచ్చినాక తల్లిదండ్రులనే ప్యాకెట్ మని అనుకోవాల్సినటువంటి దుస్థితికి నేను నెట్టబడుతున్నామని చెప్పేసి డిగ్రీ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు ఉస్మానియా క్యాంపస్ సంబంధించినటువంటి విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు 69 మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం రావడం కొరకు మనం చచ్చిపోవాలి వచ్చినటువంటి తెలంగాణలో మాకు ఉద్యోగం లేదు ఉపాధి లేదు 45 సంవత్సరాలు వచ్చినా పెళ్లి పేరంటం లేకుండా తల్లిదండ్రులకు మేము భారంగా ఉంటామని చెప్పేసి ఆత్మస్థైర్యం కోల్పోయినటువంటి యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉన్నారు.
ప్రైవేట్ సంస్థలకు దారతత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాల దేశంలో చూస్తా ఉన్నాం. ఈ దేశం కొరకు, ఈ దేశ స్వాతంత్ర్యం కొరకు ఆనాడు భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని నడుస్తున్నటువంటి ఐక్య భారత యువజన సమైక్య ఆనాటి నుండి నేటి వరకు ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడం కొరకు, ఈ దేశ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ పరిరక్షణ కొరకు, విద్య వైద్య ఉపాధికుల సాధన కొరకు ఈ దేశంలో 62 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి యువతను సంఘటిత పరిచి పోరాటాలకు రూపకల్పన చేసుకుంటా ఉన్నది. ఆ సందర్భంలోనే తిండైనా పెట్టండి, లేదా మమ్మల్ని జైలైనా పెట్టండి అని చెప్పేసి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉద్యమ పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర ఐక్య భారత యువజన సమైక్య. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, యువజన సంఘాలంటే, యువసేనలంటే బజార్ మీద అవ్వబడుతున్నటువంటి ఎమ్మెల్యే యువసేనలు, కులాలకు సంబంధించినటువంటి యువజన సంఘాలు, కులాల కొరకు పనిచేస్తున్నటువంటి యువజన పోలేదు. ఇంకా ఈ దేశంలో పేదరికం పోలేదు. ఇంకా ఈ దేశంలో అందరికి చదువుకునే అవకాశం రాలేదు. ఇంకా ఈ దేశంలో అందరికీ ఉండడానికి కనీస వసతులు కూడా